టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థుల్ని అందరినీ నేను గెలిపించగలను కానీ ఆ నలుగురు అభ్యర్థుల్ని మాత్రం నేను గెలిపించలేను అంటూ ఖరాఖండీగా ఆయన మోదీకి అమిత్ షాకి తేల్చి చెప్పారంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ నలుగురు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ నేను గెలిపించగలను కానీ ఆ నలుగురు అభ్యర్థుల్ని మాత్రం నేను గెలిపించలేను అంటూ చంద్రబాబు గారు కమలనాథులకి కమలనాథ పెద్దలకి ఎవరైతే ఉన్నారో బీజేపీ పెద్దలు వాళ్ళందరికీ కరాఖండిగా తేల్చి చెప్పినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఇంతకీ ఆ నలుగురు బీజేపీ అభ్యర్థులు ఎవరు అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇటీవల కాలంలో చాలా వరకు బీజేపీతో కలిసి వెళ్ళటానికి జనసేనతో కలిసి వెళ్ళటానికి ఆయన చాలా కష్టపడ్డారని చెప్పి చెప్పుకోవచ్చు ఇరుకైనటువంటి చొక్కా తొడుక్కోవటంలో ఎంత ఇబ్బంది ఉంటుందో అంత ఇబ్బంది పడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు ఒక నాకు మూమెంట్లో అంటే ఆయన పార్టీ ఏమో బలమైనటువంటి పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసేటువంటి చత్తా ఉన్నటువంటి పార్టీ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన తోటి అలాగే బీజేపీతో కలిసి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఆయనకి అందుకే పవన్ కళ్యాణ్ ఇరుకైనటువంటి చొక్కాన్ని వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు నాయుడు అని సో అది పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు తన సత్తా ఏంటి తన బలం ఏంటి తన బలహీనతలు ఏంటి అని తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్ తెలుసుకొని చంద్రబాబు నాయుడు తోటి కలిసి అడుగులు అడుగు వేస్తున్నారు దీంట్లో ఎలాంటి పొరపచ్చాలు లేవు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య అలానే జనసేన జనసైనికులు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మధ్య కూడా పొరపచ్చాలు లేవు తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేనకి వెళ్తాయి జనసేన ఓట్లు తెలుగుదేశానికి వెళ్తాయి కానీ ఇప్పుడు బీజేపీ బీజేపీకి సంబంధించి బీజేపీ అసలు ఏమీ లేకుండా ఓట్లు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటు ఉన్నటువంటి బీజేపీ ఆరు ఎంపీసీ స్థానాలు పది లోక్సభ పది అసెంబ్లీ స్థానాలు తీసుకుంది సో ఈ ఆరు లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల్ని అసలు ఎవరిని పెట్టాలి ఎవరిని పెడితే గెలుస్తారు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి బీజేపీని ఎవరు గెలిపియాలి చంద్రబాబు నాయుడు గెలిపియాలి భుజ ఆయన భుజాల మీద వేశారు బీజేపీ వాళ్ళు అలాగే పది అసెంబ్లీ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలు కావాలన్నారు పది ఇచ్చారు ఆ పదిలో అభ్యర్థులను పెట్టాలి వాళ్ళని గెలిపించాలి అది కూడా చంద్రబాబు నాయుడు భుజస్కంధాల మీద పెట్టారు సో ఇది చంద్రబాబు నాయుడు సర్వేలు ప్రదర్శించి చూపించారు సో మీరు బాగానే ఉంది కోరారు ఆరు లోక్సభ అలాగే పది అసెంబ్లీ స్థానాలు బాగానే ఉంది కానీ సర్వేల ప్రకారం అయితే ఎవరెవరు కనీసం గెలిచే అవకాశం ఉంది గౌరవప్రదమైన రోడ్లు ఎవరెవరు సంపాదించుకునే అవకాశం ఉందనేది కొంత ఆయన ఫీడ్బ్యాక్ చేశారు ఇప్పుడు గజేంద్ర సింగ్ షకావత్ అలాగే జై జయంత్ పాండా ఇద్దరితోటి భేటీ అయిన సందర్భంగా ఎనిమిది గంటల పాటు టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ సమావేశం అయినప్పుడే చెప్పారు చాలా క్లియర్గా చెప్పినప్పుడు ఈ సమాచారాన్ని ఢిల్లీ తీసుకెళ్లి అమిత్ షాకి నడ్డాకి నరేంద్ర మోడీకి చెప్పారు ఎవరినైనా పెట్టి గెలిపించను కానీ వాళ్ళను మాత్రం నేను గెలిపించలేను నా వల్ల కాదు అని చెప్పి చాలా వరకు ఆయనకి ఆయన సూటిగా చాలా క్లియర్గా చేసి చెప్పారు వాళ్ళకి అని చెప్పి తెలుస్తుంది ఎవరు వాళ్ళు అని అంటే చాలా క్లియర్గా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నటువంటి వాళ్ళు బీజేపీలో ఉన్నారు బీజేపీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి కోర్ట్ జగన్మోహన్ రెడ్డికి కోర్టుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు సో అటు బీజేపీకి ఉపయోగపడరు ఇటు తెలుగుదేశానికి ఉపయోగపడరు అటు జనసేనకు ఉపయోగపడరు ఈయన పోయి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేలా వీళ్ళు వ్యవహరిస్తారు కాబట్టి ఇది ప్రజలకి అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళని కనుక ఉమ్మ కూటమి అభ్యర్థులుగా పెడితే నేను చెప్పినా కానీ పబ్లిక్ వినరు విని వాళ్ళకు ఓటేసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి అవాయిడ్ చేసి మీరు మిగతా ఎవరినైనా పెడితే నేనేదైనా ప్రచారం చేసినా ఉపయోగం ఉంటుంది అదర్వైజ్ నేను ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ఎవరు చేసినా కానీ ఆ అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు అడుగు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాయిస్ లేదా జగన్మోహన్ రెడ్డి పంచన ఉన్నటువంటి ఆ బీజేపీ నాయకులు గెలవడం అయితే కష్టం పగల బీజేపీ రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని పబ్లిక్ తిరస్కరిస్తారు అది మీ ఇష్టవిహ్న అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అక్కడ ఒక ఐదారు పేర్లు ఉన్నాయి ఈ ఐదారు పేర్లు ప్రధానంగా ఒక న ఒక నలుగురు ఆశిస్తున్నారు టికెట్స్ టికెట్స్ ఆశిస్తున్నటువంటి వాళ్ళలో ఈ నలు ఈ నలుగురు గెలిచే అవకాశం లేదని చెప్పి అధిష్టానానికి తెలియజేసినప్పుడు అధిష్టానం కనీసం వాళ్ళలో ఇద్దరినన్నా మీరు పరిగణలోకి తీసుకోండి అని చెప్పి ఏదో ఆదేశించారని చెప్పి తెలుస్తుంది ఇంకా విధులైన పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు అని అంటున్నారు వాళ్ళిద్దరిలో ఒకరికి దాదాపు టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది అంటున్నారు కానీ డిపాజిట్లు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు అతనికి అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు చెబుతున్నారు అయితే అక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిపించాలి కదా అని అంటే ఆ ఆపరేషన్ కూడా చేస్తున్నారు ఇప్పుడు ఎలాగూ వాళ్ళు వైసీపీ కాబట్టి వైసీపీ బంటులుగా వ్యవహరిస్తున్నారు బీజేపీలో ఉంటూ కాబట్టి ఆ ప్రయత్నం చేసుకుంటున్నారు అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ కానీ చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పి చెప్పారని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు మన పొత్తులో భాగంగా మనం చూస్తే కనుక పది పది అసెంబ్లీ స్థానాలకు చూస్తే కనుక ఏమేమి ఇచ్చారు అసెంబ్లీ స్థానాలంటే రాయలసీమ పరిధిలో అధోని ఆధోని ధర్మవరం జమ్మలమడుగు బద్వేలు ఇవి కోస్తాలో విజయవాడ వెస్ట్ కైకలూరు అనపర్తి లేదా పి గన్నవరం ఇక్కడ ట్విస్ట్ అనపర్తి లేదా పి గన్నవరం అన్నారు అనపర్తి గనక ఇస్తే బీజేపీకి ఈ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు తప్ప నేను ఎవరినైనా గెలిపించుకోగలనని ఆ బ్యాచ్లో ఒక అతను ఉన్నాడు ఇక్కడ ఒకవేళ అనపర్తి అనపర్తి ఇస్తే ఆ బ్యాచ్లో అతను పోటీ చేసే అవకాశం ఉంది అందుకే ఇక్కడ పి గన్నవరం ఇవ్వడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు ఇంకా గా పీ గన్నవరం ఇస్తే ఆల్రెడీ మనం మహాసేని రాజేష్కి ఇస్తే మహాసేని రాజేష్ డ్రాప్ అయ్యాడు అక్కడ సో పీ గన్నవరంలో బీజేపీకి ఇస్తే పోతుందేమో అని చెప్పి ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుంది బీజేపీకి ఒక అభ్యర్థిని కూడా చేసి చేసింది కానీ ఈ అనపర్తి కనుక ప్రకటిస్తే కనుక ఎవరినైతే వద్దనుకుంటుందో తెలుగుదేశం పార్టీ వా అతను రంగంలోకి దిగేటటువంటి అవకాశం ఉంది అప్పుడు ఒక సీట్ని కోల్పోవాల్సి వస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క అభిప్రాయం ఇక ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం పాడేరు విశాఖ నార్త్ ఇవి ఉన్నాయి సో ఈ వీటిలో కొన్ని ఇబ్బంది ఏం లేదు ఇక ధర్మవరం నుంచి వరదాపురం సూరి నించునే అవకాశం ఉంది ఆదోల్లో డాక్టర్ పార్థసారథి సో వీళ్ళనించు వీళ్ళని నించోబెట్టినా కానీ జన జనసేన తెలుగు జనసేన తెలుగుదేశం పార్టీ కోఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉంది ఇంకా జమ్మల మడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ మాజీ టీడీపీ కాబట్టి తర్వాత అక్కడ ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారంట మరి సో అయినా కానీ ఆదినారాయణ రెడ్డికి ఎంతో కొంత ఓకే బద్వేల్ నుంచి జ్యోతి తర్వాత అక్కడ రాజ్యసభ సభ్యుడి ప్రోత్సాహంతో ఇంకొక ఆవిడ ప్రయత్నం చేస్తున్నారు ఇక ఏలూరు నుంచి కైకలూరు నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఓకే కామినేని శ్రీనివాస్కి అభ్యంతరం లేదు ఇక ఒకవేళ ఆయన కనుక సెవెంటీ ప్లస్ అనుకుంటే ఏదో మ్యాడేటర్ ఉంది కదా బీజేపీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి అని చెప్పి అంటున్నారు కానీ ఇక్కడ ఒక టిస్ట్ ఇందాక నేను అన్నపర్తిలో ఒక టెస్ట్ పెట్టాను ఇక్కడ ఒక ఇక్కడ ఏంటంటే ఒక బీసీ నాయకుడు బీజేపీ చెందన చెందినటువంటి అతను అక్కడ పోటీ పడుతున్నాడు సెవెంటీ ప్లస్ అనేటువంటి కాజును చూపించి కాంబినే శ్రీనివాస్కి అతను పోటీ చేయాలనుకుంటున్నారు అతనుగానే పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అతను కూడా జగన్మోహన్ రెడ్డి అతను కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కోర్టు ఓకే జగన్మోహన్ రెడ్డి అనపర్తిలో ఒకళ్ళు ఉన్నారు అందుకే అనపర్తి కాకుండా పీగా అసలు ఈ గొడవ అంతా ఉండదు అని చెప్పి అనుకుంటుంది బీజేపీ ఇక్కడ మళ్ళా కైకలూరుకి వచ్చేటప్పటికి బీసీ నాయకుడు సేమ్ అనపర్తి ఇష్యూ ఉన్నాయి కానీ ఇక్కడ కాంబినేషన్ సీనివాస్ సెవెంటీ ప్లస్ అనేటువంటి కాజు ఈ బీసీ నాయకుడే ఢిల్లీ పోయి చెప్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది కానీ ఒకవేళ కాంబినేషన్ సీనివాస్ కాకుండా ఈ బీసీ నాయకుడు కనుక ఇస్తే డెఫినెట్గా ఓడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ వదులుకోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు వీళ్ళని కనుక పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుంది అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఢిల్లీకి ఈ పొత్తుని విచ్ఛిన్నం చేసేటట్టు లేదంటే వీళ్ళని నిలబెట్టేటట్టు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సో కాబట్టి ఈ బీసీ నాయకుడు కానీ కైకలూరులో పోటీ చేస్తే అక్కడ ఒకటి పోయేటువంటి అవకాశం ఉంది ఇక విజయవాడ వెస్ట్ అక్కడ శ్రీరామ్ పేరు వినిపిస్తుంది బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు అక్కడ జిల్లా అధ్యక్షుడిగా శ్రీరామ్ పేరు అది ఓకే లేదా మగర నగర మాజీ అధ్యక్షుడు బబ్బూరి శ్రీరామ్ ఇది ఇతనున్నాడు తర్వాత ఆర్యవయసు సమాజ వర్గానికి ఆయన 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 ఉన్నాడు శ్రీనివాసు కాబట్టి ఆయనకు ఆయనకు అక్కడ పాజిటివ్గానే ఉంది ఇక పాడేరు నుంచి ఉమామహేశ్వరరావు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అతనికి అక్కడ అభ్యంతరం లేదు విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు యాక్సెప్టబుల్ శ్రీకాకుళం నుంచి బీసీ వర్గానికి చెందిన పైడి వేణుగోపాల్ ఇతనికి కూడా యాక్సెప్టెన్సీ తర్వాత బీసీ బీజేపీకి అనపర్తి వారి వైపు మొగ్గు చూస్తుంది అదే అనపర్తి విషయంలో సో ఇది అంటే నేననేది ఒకవేళ అనపర్తి ఇవ్వాల్సి వస్తే నేను ఇందాక చెప్పిన క్యా అంటే బీజేపీ ఉంటూ వైసీపీ కోర్టుగా వ్యవహరిస్తున్న అతను కాకుండా అక్కడ అయ్యాజీ వేమ అతనికి ఇస్తే ఓకే అని సూచించినట్టు తెలుస్తుంది సో కాబట్టి మొత్తం నలుగురు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు ఒక ఆయన ఢిల్లీలో ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట బీజేపీలో ఉంటూ ఇంకొకళ్ళేమో బీజేపీకి బీజేపీ అభ్యర్థికి ఒక సీఎం పదవి కావాలి సీఎంఏ ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పు తీసుకుని కొట్టించుకున్న ఆయన ఆయన సో వాళ్ళిద్దరిని అవాయిడ్ చేశారు వాళ్ళిద్దరు సీన్లో లేరు ఇంక ఇద్దరు ఉన్నారు ఈ ఇద్దరిలో అనపర్తి నుంచి పోటీ పడుతున్నాను ఆయన ఆయన బదులు అదే ఇందాక చెప్పాను కదా ఒక పేరు ఆయన బదులు ఆయనకి ఇస్తే ఓకే అసలు అనపర్తి లేకుండా పీ గన్నవారు ఇచ్చేస్తే సరి తీసుకోండి బీజేపీ అని చెప్పి తెలుగుదేశం చెబుతుంది అలా వింటే ఓకే అదర్వైజ్ అనపర్తి క్లోజ్ కాయకలూరు నేను ఇందాక చెప్పాను ఆ బీసీ అతనికి గనిక ఇస్తే అతను ఒక్కోర్ట్టుగా వ్యవహరిస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాబట్టి అది జనసేనకి తెలుగుదేశం పార్టీ కేటర్ తెలుసు కాబట్టి ఓటేసే అవకాశం లేదు అక్కడ ఏం చేస్తారనేది చూడాలి అక్కడ అది ఇక్కడ కనుక చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినకపోతే ఢిల్లీ బీజేపీ పెద్దలు ఎమ్మెల్యేలు నష్టపోయడం పది ఎమ్మెల్యేలు ఇస్తే కనీసం ఐదారన్న గెలవాలి కదా అవును ఇప్పుడు పది ఎమ్మెల్యే పోతే పది ఎమ్మెల్యే ఇస్తే పది పది గెలవాలనుకుంటుంది తెలుగుదేశం పార్టీ జనసేన కూడా పదికి పది గెలవాలనుకుంటుంది బీజేపీ ఇచ్చిన వాళ్ళు ఆరు ఎంపీలు ఆరు గెలవాలనుకుంటున్నారు కానీ ఇక్కడ ఈ డీవియేషన్ ఉన్నప్పుడు అంటే పగలు బీజేపీ రాత్రి వైసీపీ అనేవాళ్ళు లేదా బీజేపీలో ఉంటూ వైసీపీకి కోట్లు వ్యవహరించేటువంటి వాళ్ళు కనుక సీకెట్ ఇస్తే నష్టపోయేటువంటి అవకాశం ఉంది నష్టపోతుంది ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో భాగంగా నలుగురిలో ఇద్దరిని పక్కన పెట్టేశారు ఇంక ఇద్దరు మాత్రం ఇప్పుడు ట్రై చేస్తున్నారు వాళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టగలిగితే చంద్రబాబు నాయుడు సక్సెస్ అయినట్టే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ